వ్యాధి పీడితంబు వ్యసన సంతాపంబు దుఃఖ సంభవమున దొడరు భయము లేని వారులుండ రేనాటికైనను విశ్వదాభిరామ వినురవేమ. మానవులలో ప్రతివారు ఏదో ఒక వ్యాధి వల్ల బాధపడేవారే, వ్యసనాలతో అశాంతి చెందేవారే, ఏదో సందర్భాల్లో దుఃఖించే పరిస్థితిని ఎదుర్కొనేవారే. అట్లే ఒక్కసారైనా భయపడకుండా ఉండని వారు లేరు. ఊరు నూరు తిరిగి ఉన్నది గనలేరు, మోర ఎత్తి చూచి మొనయలేరు, పారచూచుటదియే పరముగాదుకో విశ్వదాభిరామ వినురవేమ. విషయవాంఛలలో తగులుకోని వారు ఎన్ని ఊళ్ళైనా తిరిగి ఎలాంటి స్త్రీల వెంట పడటానికైనా సిద్ధపడతారు. నిజానికి పరమును సాధించేందుకు మాత్రం అంతగా తేరిపారి చూడరు, ఎదుకులాడరు. తత్వహీనులుందు తరచుగా భువిలోన తత్వమెరుగువారు తరచులేరు, కలిగరేని వారు కన్పించరారయ్యా విశ్వదాభిరామ వినురవేమ. లోకంలో తత్వం సరిగ్గా తెలిసిన మనుషులు అతి తక్కువ, తత్వం బోధపడని వారే ఎక్కువ. తక్కువ మంది ఉన్నారు కనుకనే తరచుగా కనబడరు. ఎక్కువగా ఉంటే వెతుక్కోవలసిన అవసరం లేకుండా ఎక్కడ పడితే అక్కడ కనిపించేవాళ్లే కదా. తనువు తాననుకొని తనకు వాసన బట్టి జనన మరణములను చక్కజిక్కి పొలుపున నెరుగక పొర్లాడుచుండేడి విశ్వదాభిరామ వినురవేమ. తన శరీరమే తాను అనుకునే శారీరక స్పృహ మాత్రమే కలిగిన వాడే మానవుడు. ఈ లోకపు నానా క్లేశ విషయాలకు చిక్కి జనన మరణ చక్రాల్లో పడి కొట్టుకుంటూ ఆత్మజ్ఞాన శూన్యుడై చరించే ఇట్టి మనుషుడకు పరసాధన ఎలా తెలుస్తోంది? దేహమనెడి ఇంటి దినదినంబున నూడ్చి అలికి పూనిమెత్తి యనువు పరచి కాపు విడిచిపోవు గడపట నీ జీవి విశ్వదాభిరామ వినురవేమ.
ఈ మనుజుడు శరీరమనే ఇంట్లో నివసించి ప్రతిరోజు దానికి పాలన పోషణ చేస్తున్నాడు, పరిశుభ్రపరుస్తున్నాడు. పోనీ ఇది శాశ్వతమా? కాదు, చివరికి ఈ దేహాన్ని విడిచిపోతున్నాడు. పంకజాక్షి గన్న బంగరు పొడగన్న దిమ్మ పట్టియుండు తెలివియొప్ప మనుజులకును తత్వ మహిమెట్లు కలుగురా విశ్వదాభిరామ వినురవేమ. కాంత కనకాలంటే బాగా ఆశపడే ఈ మానవ జాతికి, అధిక భాగ మనుషులకు తత్వమహిమ ఎన్నటికీ బోధపడజాలదు. పాశబంధి చేత బంధువర్గములెల్లా చిక్కజూతురరియ జీవమోచన నొక్కడైన నేగు దుసురు మాత్రమే గాని విశ్వదాభిరామ వినురవేమ. తాను మరణించినప్పుడు తనతో ప్రాణం ఒక్కటే విన్నంటి వస్తోంది. బంధువర్గం కానీ మిత్రబృందం కానీ ఎవరూ రారు, వాళ్ళంతా వెనకకే వెళ్ళిపోతారు.